అంటే విషయాలు చెప్తా. సందర్భం వచ్చింది ఇంతమంది మా అక్కలు మా అమ్మలు ఉన్నారు కాబట్టి మా నాన్నగారి నుంచి ఒక మంచి విషయం చెప్పాలి. మొన్న నేను మహోబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకుంటే నాన్నగారు అన్న మీకు కూడా తెలియాలి, నేను నేను ఏం చేసాను, నాకు టికెట్ వస్తా అనుకున్నాను, టికెట్ రాలేదు, నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఉండు. నాన్నకేం చేసిన, మా నాన్నగారు రమ్మంటే ఆయన ఎంతసేపు డోర్ నాకులు మాట్లాడ తప్ప మా మా గురించి పట్టించుకోడు ఎక్కువ. నేనేం చేసిన, మా అమ్మతో నీ అలిగిన కొట్లాడేట్నా, ఏందమ్మా నాన్న టికెట్ వచ్చింది డోర్ నాకులు తిరుగుతాను కానీ నా గురించి పట్టించుకోవాలంటే మా అమ్మ నాన్నగారు మా నాన్నతో మాట్లాడకుండా హైదరాబాద్ పంపింది. హైదరాబాద్ వచ్చినాక ఏంది, నన్ను తీసుకొని కేటీఆర్ గారు, నాకు కేటీఆర్ గారు నాన్నకంటే ఎక్కువ పరిచయం కానీ ఆ సందర్భంలో మా నాన్న అక్కడ వచ్చింది తీసుకొని పోయిన. పోయిన తర్వాత పోగానే ఇవి అడుగుతుంటే ఇప్పుడు అడుగుతుంటే మా నాన్న ఏమంటో తెలుసా, నా టికెట్ గురించి అడలే, డోర్ నాకల్కి నీళ్లు వదిలేయండి, సి గారు ఫోన్ చేయమంటే అటువంటి నాయకుడు మీరు రెడ్డి నాయకు అంటే, రెడ్డి నాయక్ గారు అనునిత్యం ఎప్పుడైనా కొడుకుగా కొడుకు గురించో బిడ్డ గురించో తపన పడే వ్యక్తి కాదు. ఎప్పుడు చూసినా ఆయన లేచినా నిద్రపోయినా పొద్దున్న లేచినా డోర్ నాకల్లో నీళ్లు కావాలా రోడ్లు కావాలా లేకపోతే ఏం కావాలా అని చెప్పి అనునిత్యం మీ తపన తప్ప ఆయనకు కుటుంబం తపన ఉండని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరూ ఇంతమంది జమైనారు కాబట్టి మీకు చెప్పాలని ఉద్దేశించి, నాన్నగారు మేము ఒకే వేదిక మీద కనబడడం చాలా తక్కువ ఎందుకంటే వారు పక్క నియోజకవర్గం మేము పక్క నియోజకవర్గం. అన్నకి ఒకసారి అన్నగారికి అన్నగారికి వారి సందర్భం చెప్పాలనిపించి చెప్తున్నా. నిజంగా మీ ఆశీస్సులతో మీ దీవులతో ఆయన కడుపులో పుట్టే బిడ్డగా ఈ ప్రాంతం ఆడబిడ్డగా కూడా ఇంత మంచి అవకాశం మా అక్కలమ్మ ధన్యాలు తెలియపరుస్తున్నా. దేవే గారు అంటే నేను అనుకుంటున్నా వయసు సరి